వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నేటికి నాలుగేళ్లు పూర్తయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణ యుగంగా మారిందని చెప్పుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ది, సంక్షేమ పథకాలు అందించడంలో ఈ దేశానికే ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని 95% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాల కాలం పూర్తయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల పాలన ఆంధ్ర రాష్ట్రంలో స్వర్ణయుగంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఆచరిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, అనేక పథకాలు దేశం అనుసరించేటువంటి విధంగా దేశానికే ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినప్పటి నుంచి ఎన్నికలకు ముందు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చాడో ప్రతి ఒక్క హామీని, నవరత్నాలు కావచ్చు, మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలు కావచ్చు, ప్రజా సంకల్పం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, దాదాపు 95% పైచిలుక హామీలను ఈరోజు నెరవేర్చి అమలు చేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒకసారి చూస్తే ఎన్నడూ లేనటువంటి విధంగా, ఎవరు ఆలోచన చేయనటువంటి విధంగా, ఎవరి ఆలోచనలకి అందనటువంటి విధంగా ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, మధ్యలో దళారులు ఎవరు లేకుండా, ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరమే లేకుండా ఈరోజు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ప్రజారంజకమైనటువంటి పాలన, అన్ని వర్గాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మనం ఈరోజు అమలు చేస్తున్నామో, ఎంత పెద్ద ఎత్తున పెన్షన్ లాంటివి పంపిణీ చేస్తున్నామో, ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో సరితూగడం కాదు కదా, దరిదాపులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం, అన్ని వర్గాలకు సంబంధించి రాజకీయ ప్రాధాన్యం, మహిళలకి దాదాపుగా ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి బాడీలో కూడా, ప్రతి పాలక మండలిలో కూడా 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఈరోజు మనం ఒక ఆనవాయితీని, ఒక సాంప్రదాయాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. 4 సంవత్సరాల పదవి కాలంలో ఒక్కసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రం ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లని మనం ఎదుర్కొన్నాం, అనేక అవాంతరాలని చవి చూసాం, వాటన్నిటినీ అధిగమించి కరోనా లాంటి నేపథ్యం బహుశా ఎన్నడూ ఎవరు ఊహికలు కూడా ఊహించినటువంటి, ఊహలకు కూడా అందనటువంటి పరిస్థితి, అంత దారుణమైనటువంటి కఠోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం చెలించకుండా ప్రజలకు వైద్యం అందించడంలో కానీ, ప్రజల ప్రాణాలను కాపాడడంలో కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాడు. కాబట్టే ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే కరోనా నియంత్రణలో కానీ, కరోనా వైద్యం అందించడంలో కానీ, వైద్య సేవలు అందించడంలో కానీ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలవడం జరిగింది. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్ వైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్, మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110. ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.